హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుధా కిచెన్ తెలుగు బ్లాగ్స్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? సో ఎలా ఉన్నారు ఏంటి అనేది నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అస్సలు మర్చిపోద్దండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. సో వీళ్ళు చూస్తారు కదండి నేను ఎక్కడున్నాను ఏంటి అనేది పాటికి మీకు అర్థమైపోయి ఉంటుందండి. సో నేనైతే బందర్ వచ్చాను మా అత్తయ్య గారు వాళ్ళ ఇంటికి అనమాట. సో మా బందర్లో ఇల్లు ఆల్రెడీ ఇంతకుముందు మీకు షేర్ చేశాను. సో బయట నుంచి అయితే చూపించలేదు కదా అని ఒకసారి వ్యూ చూపిస్తున్నాను అనమాట. సో ఇది వచ్చేసి ఫ్రంట్ ముందు అనమాట, ఇంటికి ముందు భాగం. సో వెనకాల ఎలా ఉంది ఏంటంటే కూడా షేర్ చేస్తాను. సో ఇది మా బందర్లో వంటగది అనమాట. రాగానే ఫేవరెట్ ప్లేస్ ఏంటంటే వంటగదే కదండి. సో వంటగదిలోకి వెళ్ళిపోయాం. సో అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నానండి. సో ఇది శుక్రవారం లాగండి, అందుకని ఇంట్లో ఎవరు నాన్ వెజ్ తినరనమాట. అత్తయ్య వచ్చేసి పప్పుని అలాగే మునగాకు వండేశారు, పక్కన చూసారు కదా వండేస్తున్నారు. సో నన్నైతే మామిడికి కర్రీ చేయమన్నారు. సో నేను చేసిన కర్రీ అంటే అందరికి ఇష్టం అనమాట. సో అందుకని ఆల్రెడీ మన ఛానల్లో మామిడికి కర్రీ ఉందండి, అయినా ఎందుకంటే నేను ఇక్కడ అత్తయ్య చేయమన్నారు కదా అని చేస్తున్నాం. సో షేర్ చేస్తే బాగుంటుంది అనిపించింది. ఇక్కడ మా తోటికోడలు అనమాట, మామిడికాయలు ఉల్లిపాయలు కట్ చేసేస్తే నేను వండేశాను. సో కట్ చేస్తున్నారు, కట్ చేస్తే మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట, మాట్లాడుకుంటూ తీస్తున్నాను. సో చూపిస్తాను. ఆల్రెడీ ఇంతకుముందు నా ప్రీవియస్ వీడియోస్లో చూసినట్లయితే అందరినీ చూసే ఉంటారండి. సో ఇప్పుడైతే మళ్ళీ షేర్ చేస్తాను అందరినీ. సో ఉల్లిపాయలు కొంచెం ఆయిల్ వేసాను, అందులో జీలకర్ర వేసి తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి బాగా వేయించుకోవాలన్నమాట. సో ఇక్కడే బాగా కుక్ అవ్వాలండి ఉల్లిపాయలు. తర్వాత మనం మామిడికాయ వేసామంటే ఉల్లిపాయలన్నీ కూడా ఉడకకపోతే కనుక కసకసమంటాయి అన్నమాట, సరిగ్గా టేస్ట్ రాదు కూరకి. సో ఇక్కడే బాగా ఉల్లిపాయలన్నీ కుక్ అవ్వాలి. సో ఇప్పుడైతే పసుపు యాడ్ చేశాను, తర్వాత మామిడికాయ ముక్కలు యాడ్ చేసేసుకుని కొంచెం సేపు ఉంచాలన్నమాట, ఉప్పు కారం వేసుకుని. చూపిస్తాను మీకు, అది కూడా షేర్ చేస్తాను. సో ఆల్రెడీ షేర్ చేశాను. సో చాలా టేస్టీగా ఉంటుందండి. సో మామిడికాయ పులుపుని బట్టి కూర టేస్ట్ ఉంటుంది. తినేనండి మా తోటికోడలు. ఆల్రెడీ ఒకసారి మీరు నా ప్రీవియస్ వీడియోస్లో చూసే ఉంటారు. సో ఇప్పుడైతే నైట్తో ఉన్నాను కదా ఎందుకులే అని చెప్పేసి అన్నారు, అయినా కూడా ఏదో అలా షేర్ చేశాను. తర్వాత వచ్చి ఇది మా వంటగది, బందర్ వంటగది. సో మొత్తం చూపించలేను బట్ ఇలా అయితే చూపిస్తున్నాను అనమాట. సో కర్రీ వచ్చేసి బాగా వేగిపోయానండి, ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ కూడా. సో ఇప్పుడు వచ్చేసి నేను కట్ చేసిన మామిడికాయ ముక్కలు యాడ్ చేసుకున్నాయి. ఇవి పులుపు తక్కువగా ఉన్నాయి, అయినా కూడా టేస్ట్గా ఉందండి కర్రీ వచ్చేసి. సో ఇప్పుడైతే నేను ట్రైపాడ్ తీసుకురాలేదండి. సో ట్రైపాడ్ తీసుకురాలి కాబట్టి మా తోటికోడలిని ఒకసారి తీయక్క అని చెప్పేసి అంటే తీస్తున్నారనమాట. తను అయితే షేక్ చేసేసింది కెమెరా వచ్చి. సో ఏమీ అనుకోద్దండి, అయినా కూడా బాగానే వచ్చింది కదా. సో తర్వాత వచ్చి నేను ముక్కల మామిడికాయ ముక్కలు యాడ్ చేసేసుకున్నాను. మామిడికాయ ముక్కలు పుల్లదనాన్ని బట్టి కూర టేస్ట్ ఉంటుందండి. మరీ పుల్లగా ఉందనుకోండి కూర ఉడికేటప్పుడు, అది ఏం చేయాలంటే కొంచెం షుగర్ యాడ్ చేసుకోండి. కొంచెం అంటే కొంచెమే, బెల్లం కానీ షుగర్ కానీ యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అన్నమాట. రైస్లోకి చపాతీల్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడైతే మాత్రం ఈ మామిడికి అంత పుల్లగా ఏమీ లేదనమాట, అందుకే నేను పెద్దగా ఏమీ యాడ్ చేయట్లేదు షుగర్ అదిని. తర్వాత వచ్చేసి మొత్తం అంతా మిక్స్ చేసుకుని ఇప్పుడు కొంచెం కారం కొంచెం సాల్ట్ వేసేసుకున్నానంటే కనుక అది కొంచెం సేపు మగ్గిన తర్వాత కొంచెం వాటర్ వేసేసుకుని మూత పెట్టేసి సన్న మంట మీద ఉడకనిచ్చామనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. సో ఇది చాలా టేస్టీగా ఉంటుంది, మా ఇంట్లో చాలా ఇష్టమండి, అందరికీ చాలా ఇష్టంగా కూడా తిన్నారు. సో పప్పులో సైడ్ డిష్ కింద తీసుకున్నారనమాట. సో చాలా టేస్టీగా ఉంది, ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఆల్రెడీ ఈ కర్రీ నేను షేర్ చేసేసానండి, మన ఛానల్లోనే ఉంటుంది, ప్లేలిస్ట్లో ఉంటుంది అనమాట, చూడొచ్చు. సో మామిడికాయ కాంబినేషన్తో పప్పు మామిడికాయ కానీ, పప్పు మామిడికాయ మటన్ కానీ, అలాగే మామిడికాయ కోడిగుడ్డు ఏదైనా సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్ చాలా టేస్టీగా ఉంటుంది. సో మీకు ఎవరికైనా నచ్చితే కనుక ఒక్కసారి ట్రై చేసి చూడండి మామిడికాయ. సో చూసారు కదండి కొంచెం బాగా మగ్గేదాకా, అంటే మగ్గడం మరీ ముక్క మెత్తగా అయిపోకూడదు అనమాట. సో ఆయిల్ తేలుతుంది కదా అలా కనపడేలా ఉంచుకొని ఇప్పుడు ఇందులో కారం యాడ్ చేసుకోవాలి. అందులో మళ్ళీ కొంచెం బాగా మిక్స్ చేసుకుని ఆ తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఆ వాటర్లో సన్న మంట మీద మామిడికాయ ముక్కలు ఉడికితే అనమాట మరీ పేస్ట్లాగా అయిపోకూడదండి మామిడికాయ ముక్కలు. సో అవి కొంచెం ముక్క ముక్కగా కనపడితేనే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో చాలామంది ఇలా ట్రై చేసి ఉండే ఉంటారు, ఒకవేళ ట్రై చేయకపోతే కనుక ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది.
పల్లెటూరు వాళ్ళు ఎక్కువ వండుకుంటాం ఈ కర్రీస్. యాక్చువల్లీ నేను పల్లెటూరు అమ్మాయినే కదా, మా ఊరు మా నాన్నమ్మ దగ్గర పెరిగాను కాబట్టి మ్యాక్సిమం ఇలాంటివి కర్రీస్ ఇష్టంగానే తినడం ఇష్టము, అలాగే కూడా చేస్తాను కూడా. సో అలవాటు చేస్తానండి అందరికీ. సో అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. సో వాటర్ పోస్తాను కదా, ఈ వాటర్తోనే బాగా మగ్గనివ్వాలి, అంతేనండి. సో కూర కారం కనపట్లేదు కానీ కారంగానే ఉందండి. సో నేను అందరికి పచ్చిమిరపకాయలు యాడ్ చేస్తాను కదా, ఆ కారం ఆ పులుపుకి కరెక్ట్గా సరిపోయింది. సో సన్నమంట మీద ఉడికిన తర్వాత కర్రీ ఎలా వచ్చిందనేది మీకు చూపిస్తాను. సో ఈరోజు అయితే ఈ రెసిపీ మా లంచ్ ప్రిపేర్ అయిపోయింది, ఇంక తినేసేయడమే అనమాట. సో ఫైనల్లీ కర్రీ వచ్చేసి ఇలా అయిపోయింది, ఇలా అయిందనమాట. సో ఇలా వస్తే సరిపోయిందండి మాకు, ఎందుకంటే పప్పు ఉంది కదా, ఎక్కువ పప్పు ఇష్టంగా తింటారు. ఈ కర్రీ సైడ్ డిష్ అనుకున్నాం, బట్ ఈ కర్రీని చాలా ఇష్టంగా తిన్నారనమాట అందరూ. సో సరిపోయింది, బట్ ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే పిల్లలు కూడా పుల్లదాన్ని ఇష్టపడే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళకైతే ఇక్కడ బాగా నచ్చుద్ది అనమాట. ఇది ఎప్పుడు మామిడికాయల సీజన్ వచ్చినప్పుడే కదండి మనం వండుకునేది, లేకపోతే మళ్ళీ మామిడికి తినాలన్నా ఆ సీజన్లో దొరకట్లేదు. సో ఇలాంటి కర్రీస్ అప్పుడప్పుడు ట్రై చేయండి, డిఫరెంట్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది, హెల్దీ కూడా. ఓకేనండి, తర్వాత ఈ రెసిపీతో మా డిన్నర్ కంప్లీట్ అయింది. స్టార్టింగ్లో మా ఎంట్రన్స్ ఇల్లు చూపించాను కదండి, సో ఫ్రంట్ ఇది బ్యాక్ సైడ్ అనమాట. ఇప్పుడు ఎక్కడా కూడా బావులు కనపట్టలేదండి, పంపులు ఎక్కువైపోయినాయి. సో నేను మా ఇంట్లో అయితే బావి ఉందనమాట, మా ఇంట్లోనూ ఉంది, అత్తయ్యల ఇంట్లోనూ ఉంది. తర్వాత వచ్చేసి ఇక్కడ వచ్చి మందారం పువ్వులు అండి, ఇన్ని పూసాయి చూసారు కదా. సో ఇది కొమ్మ కూడా బతుకుతుంది, సుధా తీసుకెళ్ళి పాతు అని చెప్పేసి అంటున్నారు అత్తయ్య, తీసుకెళ్ళాలి. సో కింద రెంట్కి ఇచ్చామన్నమాట. సో కిందది ఇది వచ్చేసి అక్కడ పక్కన బాత్రూమ్స్, అలాగే ఇదంతా కింద అనమాట. ఇది వచ్చేసి దానిమ్మ చెట్టు అనమాట, ఆ పక్కన ఎదురుకుండా అన్ని కాయగూర మొక్కలు వేశారు ఖాళీ ప్లేస్లో, మాది కాదండి ఎవరిదో. సో ఇదైతే మాత్రం, సో ఇది నెక్స్ట్ డే అనమాట, ఇది శనివారం అండి. మేము శుక్రవారం చూపించాను ఫస్ట్లో, ఇది శుక్రవారం లాగా కూడా ఇంక్లూడ్ చేసేస్తుందనండి ఇందులో. సో మేమైతే ఇది శనివారం తీసిన వీడియో అనమాట అండి. అయితే ఏమైందంటే మేము బీచ్కి వెళ్దామని అనుకుంటున్నాం అనమాట, బందర్ బీచ్కి. సో రెడీ అవుతున్నాం అనమాట, మార్నింగ్ 7:30 అలా అవుతుంది. సో మేమందరం రెడీ అవుతున్నాం. సో అత్తయ్య కూడా పైన మొక్కలు పెంచుతారనమాట, సో అవి మీకు షేర్ చేస్తున్నానండి. సో అవేంటి అంటే అక్కడ చూసారు కదా గోంగూర అలా పాతారనమాట, ఇంటికి వస్తారు కదా ఆ గోంగూరలు అక్కడ పాతే అలా వచ్చినాయి. సో ఇక్కడ జాజి పూల చెట్టు, అలాగే వంకాయ చెట్టుకి వంకాయ కూడా బాగా కాసినాయి అంటండి. సో ఇది నిమ్మకాయ, ఇది కల్లబంద, ఇది మనీ ప్లాంట్. సో అందులో మందారం చెట్టు కూడా ఒకటి ఉందండి, తర్వాత వచ్చేసి తులసమ్మ. సో ఇవన్నమాట మత్తే గార్డెన్, ఇది పైన గార్డెన్, కింద గార్డెన్ ఆల్రెడీ షేర్ చేస్తానుగా. ఇదేంటనుకుంటున్నారా, ఇది మా స్పెషల్ అనమాట అండి. ఇదేంటంటే రేకాయలు అంటారు కదా, రేకాయల చెట్టు అనమాట. ఎంత బాగా కాస్తాయంటే ఎక్కడ పురుగు అనేది ఉండదన్నమాట, అంత చక్కగా కాయలు ఇస్తుంది. తర్వాత వచ్చేసి ఇది వేప చెట్టు, మా ఇంటి ఎదురుగుండా ఉంటుంది, ఆ పక్కన వాళ్ళ మామిడి చెట్టు అనమాట. చూస్తారు కదా కాయలు ఎన్ని ఉన్నాయో. సో ఇదైతే ఫ్రంట్ ఆల్రెడీ చూపించేశాను. సో ఎదురుగుండా వాళ్ళ కాయలు ఉన్నాయి. సో చూసారు కదండి మామిడికాయలు ఎన్ని ఉన్నాయో. సో ఇవే ఈ గార్డెను. సో బయటది అనమాట ఇది. సో మా అత్తయ్య గార్డెన్ అయితే చాలా చిన్నది అనమాట, ఆవండి. అత్తయ్య ప్రసాదాలు అయ్యి దేవుడి దగ్గర పెట్టిన అట్టుపుల్ల అయ్యి పెట్టడం చూసారు కదండి ఆవు. నేను కిందకు వచ్చి వీడియో తీస్తాను అనమాట, మేము బయలుదేరుతున్నాము. సో అప్పుడైతే ఆవు వచ్చిందండి, అస్సలు కదలలేదనమాట, నేను టచ్ కూడా చేశాను దాన్ని. సో చూసారు కదా ఇది అనమాట ఆవు. సో ప్రతి శుక్రవారం ఆవుకి అట్టిపుల్లు పెట్టినా ఏమైనా కూరగాయలు పెట్టినా సరే చాలా మంచిదండి మనకి. సో ఇలా ఇంటికి వచ్చినప్పుడైనా మనం దాని దగ్గరికి వెళ్ళి ఎలాగ పెట్టలేము, సో ఇంటికి వచ్చినప్పుడైనా పెడుతూ ఉంటే మంచిదని మేము వెళ్తే బయలుదేరామన్నమాట. సో మేము ఆటో మీద వెళ్దాం అనుకుంటున్నామండి, బందర్ నుంచి బందర్ బీచ్కి 150 తీసుకున్నాను అనమాట అందరికీ. సో సర్వీస్ ఆటో అనమాట. సో ఇంటి ఎదురుగుండానే రోడ్డు కాబట్టి అక్కడికి వచ్చేసి నిలబడ్డాం అనమాట అందరమని. సో కొన్ని టవల్స్, కొన్ని డ్రెస్సులు, చిన్నపిల్లల డ్రెస్సులు, తినడానికి కొన్ని ఐటమ్స్ తీసుకుని బయలుదేరామన్నమాట. మార్నింగ్ ఇంకా స్నానాలు చేయకుండా రెడీ అయిపోయి ఇంకా బీచ్లో స్నానం చేద్దామని చెప్పేసి రెడీ అయిపోయామండి మేమందరం. సో మాతో పాటు అత్తయ్య కూడా వస్తున్నారు. సో చూసారు కదా నడుచుకుంటూ వస్తున్నారండి మెల్లిగా. సో బయలుదేరిపోయామన్నమాట. సో అక్కడికి వెళ్ళాక అక్కడ వీడియో మొత్తం మీకు రేపటి వీడియోలో యాడ్ అవుతుందండి, ఎందుకంటే ఇప్పటికే వీడియో లెంత్ పెరిగిపోయిందనమాట. సో అక్కడ మేము బాగా ఎంజాయ్ చేసాం. సో ఆ వీడియో అయితే మీ అందరికీ షేర్ చేస్తాం, చూసేయండి.
ఓకేనండి, రేపటి వీడియోలో రేపు బీచ్లో ఎలా ఎంజాయ్ చేసామనేది మీ అందరికీ షేర్ చేయాలనుకుంటున్నానండి. సో రేపటి వీడియో కోసం వెయిట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆటో మొత్తం కుదుపులండి, అందుకే సెల్ ఫోన్ జారిపోయింది. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి. ఓకేనా, నా ఛానల్ చూస్తుంది ఇదే ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నాను అస్సలు మర్చిపోద్దు. బై బై అండి అందరికీ.